రినేవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ అరుదైన ఘనత. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ దూసుకుపోతుంది. తాజాగా అరుదైన మార్కును దాటేసింది. మొత్తం పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సెప్టెంబర్లో 2000 GW మార్కును దాటింది. MW చేరుకుంది. వీటిలో చిన్న పెద్ద హైడ్రో బయోమాస్తో పాటు వ్యర్థ పదార్థాల నుండి సేకరించిన పవర్ ఉన్నాయి. వీటిలో సోలార్ 90,762 మెగావాట్లు, గాలి 47,363 మెగావాట్లు ఇందులో ఎక్కువ భాగం ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అందించిన డేటా ప్రకారం రాజస్థాన్ 31.5 GW, గుజరాత్ 28.3 GW, తమిళనాడు 23.7 GW, కర్ణాటక 22.3 GW. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మొదటి 4 రాష్ట్రాలుగా నిలిచి సైకిల్ ఉండిపోయింది బయట. కాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి మంగళవారంతో 50 ఏళ్లలోకి అడుగు పెట్టనుంది. ఈ సంస్థను భాగస్వామ్యదారులందరికీ సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి భారత విద్యుత్ రంగం అభివృద్ధిపై మేధోమథన సెషన్ను నిర్వహిస్తామని తెలిపారు. 2047 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 2024 చివరి నాటికి ప్రపంచం 1100 GW సౌర విద్యుత్ తయారీ సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక 2023 ప్రారంభం నుండి మాడ్యూల్ ధరలు సగానికి పైగా తగ్గే పునరుత్పాదక ఇంధన రంగంపై ఏజెన్సీ తన తాజా నివేదికలో పేర్కొంది. సవాల్తో కూడిన మార్కెట్ పరిస్థితులు సుమారు 300 GW పాలిసిలికాన్తో పాటు 200 GW పొరల తయారీ సామర్థ్యం ప్రాజెక్టులను రద్దు చేశామని, దీని విలువ సుమారు $25 బిలియన్ అని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. కానీ 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2030 నాటికి ప్రపంచం రినేవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని 1100 GW సూచిస్తుంది. పునరుత్పాదక శక్తిపై IEA ఇండియన్ అటామిక్ ఎనర్జీ నివేదిక ప్రస్తుతం ట్రెండ్లు ప్రపంచ సామర్థ్యాన్ని 9760 ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ట్రెండ్లు ప్రపంచ సామర్థ్యాన్ని 9760 GW తీసుకువెళ్తాయని, లేదా 2022 నుండి 2.7 రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే గ్రిడ్లో పెట్టుబడుల అవసరానికి అనుగుణంగా లేవు. గ్రిడ్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న అధునాతన అభివృద్ధి దశలో మొత్తం గ్లోబల్ విండ్, సోలార్, పివి, జల విద్యుత్ సామర్థ్యం 2023 1500 GW నుండి జూలై 2024 నాటికి 1650 GW పెరిగిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక పేర్కొంది. రినేవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ అరుదైన ఘనత. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ దూసుకుపోతుంది. తాజాగా అరుదైన మార్కును దాటేసింది. మొత్తం పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సెప్టెంబర్లో 200 GW మార్కును దాటి 214.01 MW చేరుకుంది. వీటిలో చిన్న పెద్ద హైడ్రో బయోమాస్తో పాటు వ్యర్థ పదార్థాల నుండి సేకరించిన పవర్ ఉన్నాయి. వీటిలో సోలార్ 90,762 MW, గాలి 47,363 MW ఇందులో ఎక్కువ భాగం ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అందించిన డేటా ప్రకారం రాజస్థాన్ 31.5 GW, గుజరాత్ 28.3 GW, తమిళనాడు 23.7 GW, కర్ణాటక 22.3 GW. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మొదటి 4 రాష్ట్రాలుగా నిలిచాయి. కాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి మంగళవారంతో 50 ఏళ్లలోకి అడుగు పెట్టనుంది. ఈ సంస్థను భాగస్వామ్యదారులందరికీ సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ
2047 నాటికి భారత్ విద్యుత్ రంగం అభివృద్ధిపై మేధోమథన సెషన్ను నిర్వహిస్తామని తెలిపారు. 2047 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 2024 చివరి నాటికి ప్రపంచం 1100 గిగావాట్స్ సౌర విద్యుత్ తయారీ సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక 2023 ప్రారంభం నుండి మాడ్యూల్ ధరలు సగానికి పైగా తగ్గాయి. పునరుత్పాదక ఇంధన రంగంపై ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది. సవాల్తో కూడిన మార్కెట్ పరిస్థితులు సుమారు 300 గిగావాట్స్ పాలిసిలికాన్తో పాటు 200 గిగావాట్స్ పొరల తయారీ సామర్థ్యం ప్రాజెక్టులను రద్దు చేశామని దీని విలువ సుమారు $25 బిలియన్లని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. కానీ 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆర్థిక శాస్త్రంలో 3 నోబెల్ పురస్కారం 2024 సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో 3 నోబెల్ అవార్డులు అందించనున్నారు. ఆర్థికవేత్తలు డారెన్ ఎస్ మొగ్లు, సిమోన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్కు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన పరిశోధనలకు గాను 3 నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024 అక్టోబర్ 14 అవార్డు విజేతల పేర్లను ప్రకటించింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన స్వీడన్లోని స్టాక్హోమ్లో విజేతలకు అవార్డు ప్రదానం చేయనున్నారు. విజేతలకు అవార్డుతో పాటు $1.1 మిలియన్ నగదు బహుమతి కూడా అందించనున్నారు. కాగా 2024 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. ఇప్పటికే వైద్య, రసాయన, భౌతిక, సాహిత్యం, శాంతి రంగాలకు చెందిన విజేతల పేర్లను నోబెల్ సెలక్షన్ కమిటీ ప్రకటించగా తాజాగా ఇవాళ 14 అక్టోబర్ అర్థశాస్త్రానికి చెందిన అవార్డు విన్నర్ల పేర్లను అనౌన్స్ చేసింది. దీంతో ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటన ముగిసింది. ఆర్థిక శాస్త్రంలో 3 నోబెల్ పురస్కారం 2024 సంవత్సరానికి గాను అర్థశాస్త్రంలో 3 నోబెల్ బహుమతులు వరించే ఆర్థికవేత్తలు టారెన్ ఎస్ మొగ్లు, సిమోన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్కు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన పరిశోధనలకు గాను 3 నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024 అక్టోబర్ 14 అవార్డు విజేతల పేర్లను ప్రకటించింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10వ తేదీన స్వీడన్లోని స్టాక్హోమ్లో విజేతలకు అవార్డు ప్రదానం చేయనున్నారు. విజేతలకు అవార్డుతో పాటు $1.1 మిలియన్ నగదు బహుమతిని కూడా అందించనున్నారు. కాగా 2024 సంవత్సరానికి గాను సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. ఇప్పటికే వైద్య, రసాయన, భౌతిక, సాహిత్యం, శాంతి రంగాలకు చెందిన విజేతల పేర్లను నోబెల్ సెలక్షన్ కమిటీ ప్రకటించగా తాజాగా ఇవాళ 14 అక్టోబర్ అర్థశాస్త్రానికి చెందిన అవార్డు విన్నర్ల పేర్లను అనౌన్స్ చేసింది. దీంతో ఈ ఏడాదికి సంబంధిత నోబెల్ అవార్డుల ప్రకటన ముగిసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్కి ప్రతిష్టాత్మక అవార్డు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి మరో ఘనత దక్కింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ప్రతిష్టాత్మకంగా అందించే వరల్డ్ స్పేస్ అవార్డును ఇస్రో దక్కించుకుంది. ఈ అవార్డును ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అందుకున్నారు. ఇటలీలోని మిలాన్లో ఈ అవార్డు ప్రధాన ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఇస్రో తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చంద్రయాన్ 3 అసాధారణ విజయానికి గాను ప్రతిష్టాత్మక ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలకు భారతదేశం చేసిన కృషికి గాను ఈ గుర్తింపు లభించినట్టు తెలుస్తుంది. కొత్త సరిహద్దుల కోసం కృషి చేస్తూనే ఉంటామని పేర్కొంది. కాగా చంద్రుని కూర్పు ఖగోళంలోని రహస్యాలను వేగంగా వెలికితీయడంలో చంద్రయాన్ 3 ప్రయోగం కీలక ముందడుగు వేసిందని ఐఏఎఫ్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ప్రపంచవ్యాప్తంగా నూతన ఆవిష్కరణకు సాక్ష్యం. చారిత్రాత్మక మైలురాయిని సాధించడం ద్వారా చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి దేశంగా నిలిచింది. అంతర్జాతీయంగా ఆశయం సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
చంద్రయాన్ 3ను గత ఏడాది జూలై 6న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది.